నమ్మకం కూడా పోతుంది, ప్రజాస్వామ్యం పైన విశ్వాసం కూడా పోతుంది. అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద మీరు గతంలో చాలా ఆరోపణలు చేశారు, మీ ప్రభుత్వం ఆరోపణలు చేసి చంద్రబాబు గారు చేశారు, లోకేష్ గారు చేశారు, ఆల్రెడీ ఇప్పుడు చల్లాబాబు గారు, వీళ్ళు కూడా ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మీ ప్రభుత్వం రేపు అధికారంలోకి వస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద విచారం జరిపిస్తారా? ఖచ్చితంగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. తప్పు చేసిన వాళ్ళపైన ఖచ్చితంగా కూడా విచారణ చేయాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఉంది. ఆ బాధ్యత సక్రమమైనటువంటి ప్రభుత్వం నడిపేటువంటి వాళ్ళు ఖచ్చితంగా చేసి తీరాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు జరిగేటువంటి అవినీతి కార్యక్రమాలు కానీ, అక్రమాలు కానీ, దౌర్జన్యాలు కానీ, వీటన్నిటికీ ఎక్కడైనా ఫుల్ స్టాప్ పెట్టకపోతే రాబోయే కాలంలో మామూలు సామాన్యమైనటువంటి ప్రజలు బ్రతకడానికి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దానిపైన ఉంటాయని తెలియజేస్తున్నాను. మంత్రి రోజా మీకు బంధువా? బంధువే. ఏ విధంగా అండి? మాకు పాత బంధుత్వాలు ఉన్నాయి. ఇప్పటికీ సఖ్యత ఉందండి ఆవిడ కుటుంబానికి? లేదు, ఆమె నేను మంత్రిగా ఉండేటప్పుడు నాతో బాగానే మాట్లాడేది. ఆమె మంత్రి అయినప్పటి నుంచి, ఆమె ఎంఎల్ శాసనసభ్యురాలు అయినప్పటి నుంచి ఇంతవరకు నాతో ఎప్పుడు మాట్లాడదు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆవిడ ఏదో విమర్శలు చేస్తే మీరు ఘాటుగా రిప్లై ఇచ్చినట్టు లెక్కరికి సంబంధించి? అవును, చేశాను. ఆ నియోజకవర్గానికి వెళితే నా పక్కనే కూర్చునేది, మాట్లాడేది, అన్నీ చేసేది. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరంలో అసలు ఒకసారి కూడా నాకు ఫోన్ లేదు, నేను ఆమెకు ఫోన్ చేయలేదు, ఎక్కడ కలిసే పరిస్థితి కూడా లేదు. కుటుంబాలు కూడా లేదు ఎక్కడ. అంటే దగ్గర బంధువేనండి? దగ్గర అంటే దూర బంధువే, ఎక్కడ కలిసే పరిస్థితి లేదు. గతంలో కలిసేది, ఎప్పుడు ఇంటికి వచ్చేది, ఇంటిలో ఉండేది. మీరు బాబాయ్ మదర్ సైడ్ నుంచి? వాళ్ళ మదర్ సైడ్ నుంచి బంధువు. మావయ్య అవుతారండి? బ్రదర్ అవుతాను. ఓ, మరి ఆవిడ మీ పార్టీ మీద, మీ పార్టీ అధ్యక్షుడి మీద, వీళ్ళ మీద చేస్తున్న ఆరోపణలు ఎట్లా చూస్తారండి? ఆమె కూడా, ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకి అర్థం కాకుండా మాట్లాడతారు. చాలామంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరూ కూడా వాళ్ళు మాట్లాడేదానికి ఒక అర్థం పర్థం లేకుండా మాట్లాడే పరిస్థితి ఉంది. చాలా మంది శాసనసభ్యులను చూస్తున్నాం, మంత్రులను చూస్తున్నాం, వాళ్ళని చూసి ప్రజలు అసహించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. రోజా గారు మాట్లాడేది కూడా ఒక పద్ధతి లేకుండా చంద్రబాబు నాయుడు గారి పైన నోటుకు వచ్చినట్లు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే మొట్టమొదటగా ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు, రాజకీయాల్లో టికెట్ ఇచ్చారు 2 సార్లు, ఓడిపోయారు అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆమెకేం ద్రోహం చేయలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తిడితే నాకేదో లబ్ధి పొందుతుందని చేయడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అంటే మీరు ఆ పార్టీలో పనిచేసి వచ్చారు కాబట్టి మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, అట్లా అవతల పార్టీ వాళ్ళని